హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూప. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అంటే ఇప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ చాలా డౌట్స్ వస్తాయి. సో నేను కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డానండి. అంటే నాకు తెలియక కొన్ని మిస్టేక్స్ అవి చేశాను. గార్డెనింగ్కి కావాల్సిన బేసిక్ థింగ్స్ మనకు ఏమేమి అవసరం అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. సో ఫస్ట్ అండి, ఫస్ట్ మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయవలసిన పని కంపోస్ట్ తయారు చేసుకోవడం. సో మనకు తెలుసు కంపోస్ట్ తయారు కావడానికి 3 to 4 months టైం పడుతుంది. సో మనం ఖర్చు లేకుండా మన మొక్కకు కావాల్సిన ఎరువుని మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కంపోస్ట్ ఎలా తయారు చేయాలో కూడా నేను వీడియో పెట్టాను, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అది చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది కుండీలు లేదా కంటైనర్స్. సో మనము తొట్టిలోనే పెంచాలని ఏం లేదండి. మనకు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఆయిల్ కాయిన్స్ కానీ, లేకపోతే కూలర్ ఇవి ఖరాబ్ అయిన డబ్బాలు కానీ, ఫైబర్ డబ్బాలు కానీ, నేనైతే ఫ్లష్ బాక్స్ కూడా వదలలేనండి. దాంట్లో కూడా నేను మొక్కలను పెంచుతున్నాను. సో మన ఇంట్లో ఏది ఉంటే అవైలబుల్ ఉంటే వాటిలో పెంచవచ్చు. లేదా మనకు బయట సిమెంట్ కుండీలు అయితే వద్దండి. సిమెంట్ కుండీల వల్ల మనకు బరువు, మొక్కలు బాగా ఎదుగుతాయి కానీ మనకు చెట్టు మీద బరువు అనేది ఎక్కువ అవుతుంది. సో ప్లాస్టిక్ కుండీలు కానీ, లేదంటే మనకి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. వెయిట్ తక్కువ ఉంటుంది, అలాగే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. అవి డ్యూరబుల్ కూడా చాలా రోజులు ఉంటుంది. సో గ్రో బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏవి ఉంటే, అవి మనకు ఏది అవైలబుల్ ఉంటే వాటిని తీసుకోండి. సో నెక్స్ట్ సాయిల్ అండి. సాయిల్ కూడా మీరు సిటీలో ఉండే వాళ్ళు అయితే, ఎవరైనా మన ఇంటి పక్కల కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పునాదులు తోవినప్పుడు మనకు ఎర్రమట్టి అనేది ఉంటుంది. మన ఎక్కువ మొరం మా రవ్వ ఎక్కువ లేకుండా ఎర్రమట్టి ఉంటే అలాంటి మట్టిని మీరు తెచ్చుకోవచ్చండి. ఇది సాయిల్. లేదా మీరు నర్సరీలో వాళ్ళు కూడా అమ్ముతారు, ఆ మట్టి కూడా చాలా బాగుంటుంది. ఎర్రమట్టి అయితేనే మనకు గార్డెనింగ్కి చాలా బాగుంటుందండి. సాయిల్ మిక్సింగ్లో కూడా మనం ఎర్రమట్టితో పాటు కోకో పీట్ అండ్ అలాగే వర్మి కంపోస్ట్, కొంచెం నీమ్ కేక్, ఇవి మనం 3:3:3:1:1 మనం వీటిని కలుపుతాం. చెట్టు మీద మన కుండీల బరువు ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం కోకో పీట్ అనేది దీనికి యాడ్ చేస్తున్నాము. అలాగే మట్టి లోపల ఫంగస్ రాకుండా నీమ్ కేక్ యాడ్ చేస్తున్నాం. సో సాయిల్ మిక్సింగ్లో మనం మట్టి ఎరువు, మీరు పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ, నర్సరీలో దొరుకుతుంది వర్మి కంపోస్ట్ కోకో పీట్ అండ్ నీమ్ కేక్, వేప పిండి అని దొరుకుతుంది, నర్సరీలోనే ఉంటుందండి వేప పిండి, కాస్త కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. ఇది సాయిల్ మిక్సింగ్ అండి. సో నెక్స్ట్ సీడ్స్. సీడ్స్ విషయానికి వస్తే మీరు ఏ సీడ్స్ అయినా వాడండి. మీరు దేశీ సీడ్స్ అని చెప్పి, హైబ్రిడ్ సీడ్స్ అని చెప్పేసి మీరు వెతకండి. మీకు స్టార్టింగ్ మీకు ఏ అవైలబుల్ ఉంటే ఆ సీడ్స్ వాడండి. కొన్ని అయితే మనం అసలు సీడ్స్ కూడా అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇంకా కొన్ని కొమ్మలు కటింగ్స్ పెడితే కూడా మనకు వెజిటబుల్స్ వస్తాయి. పొన్నగంటి కూర వీటి కొమ్మలు పెడితే కూడా మనకు పెరుగుతుందండి. ఏ సీడ్స్ అయినా సరే మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఏదైనా మంచిదే. మీరు విత్తనాలు తెచ్చుకున్నాక కూడా మళ్ళీ మనం ఒకసారే తెచ్చుకోవాలి. తర్వాత మనం విత్తనాలు మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలండి. ఆకుకూరలు కానీ, తీగజాతి మొక్కల్లో కానీ మనమే మళ్ళీ మళ్ళీ సీడ్స్ తీసుకోవాలి. ఇలా మనం ఒకవేళ హైబ్రిడ్ సీడ్ నుంచి అయితే మనం మొక్కను 4 సార్లు పెంచితే అది దేశీ సీడ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు తీగజాతి మొక్కల్లో మనము సీడ్ తీయాలనుకుంటే మీరు మొదట ఫస్ట్ పెరిగిన కాయను చెట్టుకు అలానే వదిలేసేయాలి. వదిలేసి లాస్ట్కు చెట్టు మొత్తం అంతా కాపు అయిపోయి, మనకు 3-4 months వస్తుంది కదా, అయిపోయినాక లాస్ట్కు చెట్టు అంతా ఎండిపోయినప్పుడు అది కూడా చెట్టుకు అలానే ఉంచి లాస్ట్కు మనం ఎండిపోయినాక తీస్తే అప్పుడు ఆ ఫస్ట్ పండిన కాయకి బలం ఎక్కువ ఉంటుంది. అంటే దాని నుంచి మనకు మొక్క కూడా మంచిగా పెరుగుతుంది అన్నట్లు. నెక్స్ట్ ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ మీరు పశువుల ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మనకు వర్మి అయితే నర్సరీలో దొరుకుతుంది, పశువుల ఎరువు అయితే మన ఇంటి చుట్టూ ఎక్కడైనా ఆవులు ఉంటే పశువుల ఎరువు తెచ్చుకోవచ్చు, మేకలు ఉంటే మేక ఎరువు తెచ్చుకోవచ్చు, కోళ్ళ ఎరువు వాడుకోవచ్చు, గుర్రాల ఎరువు వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పశువుల ఎరువు మాత్రం బాగా మాగిందే ఉండాలి. అంటే మినిమం ఒక 5-6 months అయి ఉండాలి. మీరు తెచ్చుకునేటప్పుడు అడగండి ఇది ఎన్ని రోజులది అని.
ఎందుకంటే నేను స్టార్టింగ్లో చేసింది సేమ్ ఇదే మిస్టేక్ అండి. నేను మట్టి తెచ్చుకున్నాను, తొట్లు తెచ్చుకున్నాను. మా ఇంటి పక్కనే గోశాల ఉండే, గోశాల నుంచి నేను పెంటగుంపలు వేస్తారు కదా అక్కడ నేను ఎరువు తెచ్చుకున్నాను. తెచ్చుకొని మంచిగా మిక్స్ చేసి వేశాను, సీడ్స్ వేసాను. సీడ్స్ తొందర రాలేవు, తొందర జర్మినేషన్ కాలేవు. ఒక 1-10 డేస్ తర్వాత వచ్చాయి. వచ్చాక కూడా అవి 2 ఇంచులు ఉన్నప్పుడే అవి ఎల్లో కలర్ అయ్యి ఆకుకూరలు వేసాను. మెయిన్ ఆకుకూరలు ఎల్లో కలర్ అయిపోయి అసలు ఎదుగుదలనే లేదు. ఎక్కడ మిస్టేక్ చేశానా అని చెప్పి బాగా ఆలోచించి వెతకడం, సర్చ్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే పశువుల ఎరువు అనేది బాగా మాగినదే ఉండాలి. నేను అది మనం ఎలా తెలుస్తుందంటే బాగా మాగిన పశువుల ఎరువు అయితే మనకు బ్లాక్ కలర్ ఉంటుందండి. కొత్తది అయితేనేమో కొంచెం మీకు తెలిసిపోతుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇలా చూసి ఒకవేళ మీరు తెచ్చుకున్నా సరే మీ దగ్గరనే 1 నెల రోజులు అలా పెట్టుకోండి. వెంటనే వాడకుండా మీకు ఒకవేళ డౌట్ ఉంటే 1 నెల కొన్ని రోజులు మీరు అలా పెట్టుకొని తర్వాత మీరు మొక్కలకు వాడుకోవచ్చు. సో ఇది ఎరువుల విషయం అండి. ఇవే కాకుండా మనం లిక్విడ్స్, బయో ఎంజైమ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, బోన్ మీల్ ఉంది, ఇంకా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇవి ఇలా చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయండి. మనం మొక్కకి ఆర్గానిక్గా మొక్కకు వాడాల్సినవి చాలా ఉన్నాయి, ఏవైనా వాడుకోవచ్చు. కానీ మెయిన్ మీరు వర్మి కంపోస్ట్, 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ వేసినా సరిపోతుంది మొక్కలకి. వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. మీరు రోజుకు ఒకసారి ఒకటే టైం పెట్టుకొని మీరు అదే టైంని మెయింటైన్ చేస్తే కూడా మొక్కలు బాగా పెరుగుతాయండి. అలాగే మీరు వాటరింగ్ అనేది మిస్ చేయదు. ఎండాకాలంలో అయితే మనకు ఒకసారి 2 సార్లు పట్టాల్సి వస్తుంది, చలికాలంలో 1 సారి బాగా ఎండ వచ్చినాక. అంటే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కాకుండా మీరు 10-11 టైంలో ఆ టైంలో మీరు చలికాలంలో వాటర్ పట్టడానికి మంచి టైం అండి. అలాగే వర్షాకాలం అయితే మనకు వర్షాలు పడుతూ ఉంటాయి, మనం చూసి పట్టాల్సి వస్తుంది. మన సాయిల్ డ్రై అయినప్పుడే మనం వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వాటరింగ్, వాటరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పెస్టిసైడ్స్ అండి. మనం మీరు నీమ్ ఆయిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. నీమ్ ఆయిల్ మనం 10 డేస్కి ఒకసారి లేకపోతే మనకు చీడ పురుగులు కనిపించినప్పుడల్లా ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా వేరే ఏ పెస్టిసైడ్స్ అవసరం లేదండి. నేనైతే ఎక్కువ నీమ్ ఆయిలే వాడతాను, అదే సరిపోతుంది. కాకపోతే నీమ్ ఆయిల్ ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఒక మట్టి దవ్వడానికి ఒక టూల్ అవసరం పడుతుంది, అలాగే ఒక స్ప్రేయర్ అవసరం పడుతుంది. స్ప్రేయర్ మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి, అలాగే మన మట్టి దవ్వడానికి. మీ ఇంట్లో పాత ఏమైనా పనిముట్లు ఉంటే, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు తాపీలు ఉంటాయి, ఆ తాపీ ఏది ఉన్నా సరే మనం వాడుకోవచ్చండి. మట్టి దవ్వడానికి, చెట్లని మొక్కలను నాటడానికి ఒక టూల్ ఉంటే సరిపోతుంది మనకి. సో ఇవి కొంచెం బేసిక్ థింగ్స్, ఇవి మనం తెలుసుకోవాల్సింది. మట్టి, ఎరువు, అలాగే పెస్టిసైడ్, వాటరింగ్, ఇవి 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే మొక్కలను బాగా పెంచవచ్చండి. గార్డెనింగ్ చేయడం పెద్ద పని ఏం కాదండి, అసలు కష్టమైన పని అసలే కాదు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఓపిక ఉంటే ఎవరైనా సరే గార్డెనింగ్ చేయొచ్చు. మనం ఎలాగో చిన్నప్పటి నుంచి మొక్కలను చూసుకుంటూ పెరిగిన వాళ్ళమే కదా, మనకు ఎలాగో ఆ అవగాహన అనేది ఉంటుంది మనం మొక్కలు ఎలా పెంచాలి అని. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.